మరి అశోక్ గజపతి రాజు గారిని కోరుతా ఉన్నా. ఇప్పటి వరకు నిన్న 204, ఈ రోజు 290 మంది, మొత్తం 494 మంది రక్తదానం చేశారు. 4 గంటలకు చిత్తూరు జిల్లా మొదటి స్థానం 157, కర్నూలు జిల్లా రెండవ స్థానం 61, మూడో స్థానం కడప 34 మంది. అందరికీ కూడా ధన్యవాదాలు. సభకు నమస్కారం. మన అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా నా నమస్కారాలు. జాతీయ స్థాయిలో తెలుగుదేశం పాత్ర, అన్నగారు పుట్టినరోజు, ఈ సబ్జెక్టు, ఈ అంశం నాకు ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. తెలుగుదేశం పార్టీ వచ్చే ముందున అసలు జాతీయ స్థాయిలో, క్షేత్రస్థాయి, రీజనల్ స్థాయిలో ఉన్న రాజకీయ పార్టీలకి ఎటువంటి ప్రమేయం ఉండేది కాదు, అసలు సే ఉండేది కాదు. అన్నగారితో ఇది ప్రారంభమైంది. మన దేశం చూస్తే రాష్ట్రాల్లోనే నివసిస్తుంటుంది, రాజ్యాంగం చూస్తే ఫెడరల్ కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్ని ప్రభుత్వ పరంగా రాజకీయాన్ని ఒక దోపిడీ విధానం నుంచి ప్రజా సంక్షేమ అభివృద్ధి మార్గానికి తీసుకెళ్లడానికి అన్నగారు తీవ్ర కృషి చేశారు. మనం అప్రమత్తంగా ఉండాలి, అప్రమత్తంగా లేకపోతే మళ్ళీ సమస్యలు ఉత్పన్నమవ్వడానికి అవకాశం పెరుగుతుంది. సర్కారు కమిషన్ కోసం అన్నగారు తీవ్ర కృషి చేశారు. సర్కారు కమిషను ఈ సెంట్రల్ స్టేట్ రిలేషన్షిప్ పైన దాని రిపోర్ట్ ఉంది. మొత్తం సర్కారు కమిషన్ చర్చించాలంటే ఇది సమయం కాదు, కానీ ఒక అంశం మీ ముందర ఉంచుతామని నేను అనుకుంటా ఉన్నాను. సర్కారు కమిషన్లో గవర్నర్లు పాత్ర ఎలా ఉండాలని అది చెప్పింది. అయితే గవర్నర్ స్థాయిలో నియమించిన వ్యక్తులు ఎలా కన్సల్టేషన్ ప్రాసెస్ ఉండాలని కూడా ఆ సర్కారు కమిషన్ చెప్పింది. అయితే కన్సల్టేషన్ ప్రాసెసెస్ కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన తర్వాత, సర్కారు కమిషన్ని ఆమోదించిన తర్వాత ఒక కన్సల్టేషన్ ప్రాసెస్ వచ్చింది, ఎవరు గవర్నర్గా ఉంటే బాగుంటుందని. ఆ పరిస్థితుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో మనకి రంగరాజన్ గారు మనకి గవర్నర్గా వస్తారు. రంగరాజన్ వల్ల ఆయన చేసిన కృషికి కాంప్లిమెంటరీగా ఆ గవర్నర్ పని చేస్తారో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక హ్యాపెనింగ్ స్టేట్గా మన దేశంలో పేరు వస్తుంది. అయితే మన తెలుగుదేశం ప్రభుత్వము ఓడిపోయిన తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఆ కన్సల్టేషన్ ప్రాసెసెస్లో తివారీ గారు మనకి గవర్నర్ అవుతారు. తివారీ గారు ఎలాంటి పేరు తీసుకొచ్చారో, ఆ రాజ్భవన్లో ఏం జరిగిందో నేను చెప్పలేను, కానీ పత్రికల్లో మీకు అందరికీ తెలిసిన విషయమే. ఒక పక్కన గవర్నర్ గారు స్థాయిని ఆ స్థాయికి దింపు జారడము, రెండో స్థాయి అవినీతిని విచ్చల్విడిగా దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో కూడా చేయడము, ఇది మనమందరం అనుభవించాం. దానికి మనం కట్టే పన్నులు రాష్ట్రానికి, కేంద్రానికి ఎలాగా
దోచుకోవడానికి గురి అయిందో మనం అందరు అనుభవించాం. అందుకోసం మనం అప్రమత్తంగా ఉండాలి. అన్నగారు రాజకీయంగా ఎలా తీసుకెళ్లారంటే ఒక పొలిటికల్ మోనోలిత్, ఆనాడున్న కాంగ్రెస్ పార్టీని పూర్తిగా డిస్బ్యాండ్ అయ్యే విషయాలు ఆయన చేయగలిగారు. ఉదాహరణకి బోఫార్స్ పైన ఒక స్కీమ్ ఉంటే నేషనల్ ఫ్రంట్ లో ఆయన ఒక భాగంగా అన్నగారు ఆ రోజు 105 పార్లమెంట్ సభ్యుల్ని, ఆనాడు ఉమ్మడి జాయింట్ రాష్ట్రంలో 42 స్థానాలు ఉండగా 105 పార్లమెంట్ లోక్సభ ఎంపీస్ ని రాజీనామా చేయించి ప్రజలు దృష్టికి అక్కడ తీసుకొచ్చి విపి సింగ్ ని ప్రధానమంత్రి చేయగలిగిన పరిస్థితి, నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్స్ ని ప్రోత్సహించే పరిస్థితి. అక్కడి నుంచి అలా ప్రయాణం చేస్తూ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో కూడా మనము యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్స్ ని స్థాపించడం, కేంద్రంలో కాంగ్రెస్ ఇతరులు గవర్నమెంట్స్ కూడా రాగలుగుతుంది, దేశాన్ని పరిపాలన చేయగలుగుతుంది, దేశాన్ని అభివృద్ధి మార్గంలో కాని సంక్షేమ మార్గంలో కాని నడపడానికి తోడ్పడుతుందని అది మనం రుజువు చేస్తా వచ్చాం. ఇప్పుడు కూడా మన ఎన్డీఏలో మనం భాగస్వాములు అని పెద్దలందరికీ మనవి చేస్తా ఉన్నాను. కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో రాజకీయ ప్రవర్తనలో ఖచ్చితంగా అప్రమత్తంగా లేకపోతే జారడం ప్రారంభిస్తుంది. మనమందరూ అప్రమత్తంగా ఉండాలంటే అందరూ ఏం జరుగుతుంది తరచుగా చర్చించి ముందు వెళ్ళవలసి ఉంటుంది. గ్రామాల్లో కూడా ఈ విషయాలు తీసుకువెళ్ళవలసి వస్తుందని అందుకోసం మనమందరూ ఆ చర్చ స్థాయిని పెంచాలి, అండర్స్టాండింగ్ ని పెంచాలి. కేంద్రము రాష్ట్రాలు ప్రజల హితంలో కలిసికట్టుగా పని చేయాలి. ఏ రాష్ట్రంలో కూడా బాగుపడితే అది దేశం బాగుపడుతుందని